హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం మార్కెట్లో కొనుగోలు అవుతున్న బంగారం ధరల గురించి అలాగే ఈ రోజు నుంచి అమలు కాబోతున్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో మా ప్రతి వీడియోను మీరు పొందవచ్చు మీరు ప్రస్తుతం జియో సిమ్ వాడుతున్నారా అయితే ఈ అప్డేట్ మీకోసమే ఎందుకంటే మీరు రిలయన్స్ జియో తప్పించి మిగతా ఏ ఇతర సిమ్కి కాల్ చేసినా ప్రతి నిమిషానికి ఆరు పైసలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు జియో సిమ్ ద్వారా ఏ ఐడియా వోడాఫోన్ లేదా ఎయిర్టెల్ సిమ్ కలిగిన ఆపరేటర్కి కాల్ చేశారనుకోండి మీరు ఆరు పైసలు ఛార్జ్ చేస్తున్నారు జియో వాళ్ళు అంటే మీకు నిమిషానికి ఆరు పైసలు ఖర్చు అవుతుందన్నమాట దీన్ని జియో ఐయూసీ ఛార్జ్ అని కూడా అంటారు దీంతోపాటే జియో నుండి వచ్చిన ప్లాన్స్లో కూడా మార్పులు చేయడం జరిగింది ఇక ఇంకో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుంటే జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని లాంచ్ చేయడం అనేది పీఎం నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు దీన్ని లాంచ్ చేసి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయింది దీంతో జీఎస్టీలో మార్పులు తేవాలని పిఎం మోడీ కొత్త నియమాలు అమలు చేయబోతున్నారు ప్రతి ప్రోడక్ట్పై జీఎస్టీ వేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుకూలంగా ఉండేలా జీఎస్టీపై కొత్త నియమాలు తీసుకొస్తున్నారు అంతేకాకుండా చైనా అధ్యక్షుడు పింగ్తో కలిసి మహాబలిపురం చేరుకున్నారు దేశ అభివృద్ధి కోసం సమావేశమయ్యారు కొత్త కొత్త టెక్నాలజీతో దేశాన్ని అభివృద్ధి చేయాలని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు జిన్పింగ్ గారు పిఎం మోడీ గారితో పాటు రాత్రి భోజనం కూడా అక్కడే చేశారు మన హిందూ సంప్రదాయ వంటకాలను వండించి జిన్పింగ్ గారిని అతిథిగా గొప్పగా ఆహ్వానించారు ఇక రోజుకొక సంచలనం సృష్టిస్తున్న బంగారం ధరల గురించి రోజూ మాట్లాడుకున్నా తక్కువే బంగారం ధర వచ్చేసి ఇరవై రెండు క్యారెట్ల ప్రకారం చూసుకుంటే వన్ గ్రామ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అంటే మూడు వేల ఏడు వందల పదిహేను రూపాయలు ఎనిమిది గ్రాములు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు పది గ్రాములు వచ్చేసి ముప్పై ఏడు వేల నూట యాభై రూపాయలు వంద గ్రాములు వచ్చేసి మూడు లక్షల డెబ్భై ఒక్క వేల ఐదు వందలుగా కొనసాగుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ప్రకారం చూసుకుంటే ఒక గ్రాము వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది గ్రాములు వచ్చేసి ముప్పై వేల ఐదు వందలు పది గ్రాముల బంగారం వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రెండు వందలు అదేవిధంగా వంద గ్రాముల బంగారం ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై రెండు వేలుగా మార్కెట్లో ప్రభావం చూపిస్తుంది రానున్నది పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ప్రజలు బంగారం కొనడానికి భయపడుతున్నారు ఇక ముందు ముందు ఇంకా బంగారం ధర ఎంత పెరగనుందో అనే విషయంపై మార్కెట్ వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని